దొరికిన దొంగలు మళ్ళీ సమర్థించుకునే విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ అంశం మీద మాట్లాడాల్సి వస్తా ఉంది అడుగుతా ఉన్నాను ఈ తాగి దొరికిన కేసులో బుగాయించి మాట్లాడితే తప్పును ఒప్పైతదనుకుంటే పొరపాటు అందులో ప్రభుత్వముకు అనేక పనులు ఉన్నాయి ప్రజాహిత కార్యక్రమాలు ఉన్నాయి మేము ఎన్నికల్లో చెప్పిన పనులు ఉన్నాయి అవన్నీ కోయపు క్యాబినెట్ జరుగుతుంది నిన్న అనేక కార్యక్రమాల్లో ఉంటే పోలీసులు విధి నిర్వహణలో ఫిర్యాదు మేరకు అక్కడ జరిగినటువంటి పార్టీపై రైడ్ చేస్తే దాన్ని అందులో దొరికిన వాళ్ళు పెద్దలై ప్రభుత్వంలో పెద్దలకు బంధువులైతే అది ఒప్పైనట్టుగా దాన్ని పోలీసులు విమర్శించే విధంగా జరుగుతా ఉంది విచారణ కొనసాగుతోంది ఎవరు కక్ష సాధింపు ధోరణిలో కావాల్సిన ప్రభుత్వం నుంచి ఎవరు ఈ యొక్క అంశం మీద అక్కడ పోయి రైడ్ చేయమని చెప్పలేదు ముఖ్యమంత్రి గారు గాని మంత్రులు గాని ఎవరుడో ఇంకా ఇతరత్ర అనేక ప్రజా కార్యక్రమాల్లో ఉన్నారు కానీ కావాల్సుకొని ఈ అంశాన్ని రాజకీయం చేయడానికి మాజీ మంత్రులు శాసనసభ్యులు ప్రభుత్వాన్ని తాగడం తప్పులేదు తాగడంలో తప్పులేదు తెలంగాణలో అనుమతి ఉంది కానీ ప్రైవేట్ దగ్గర ఫంక్షన్స్ లో తాగినప్పుడు పర్మిషన్ తీసుకుని ఎక్సైజ్ నిబంధనలు ఉన్నాయి వాటన్నింటినీ క్షుణ్ణంగా ప్రతి ఫామ్ లో ఏం జరుగుతుందో చూడమని చెప్తలేను నేను ఫిర్యాదు వచ్చిన జరిగిన జరిగిన అంశం మీద ఇలా ఒకవైపేమో భారతీయ జనతా పార్టీ హోంశాఖ సహాయ మంత్రి పోలీసులను నిర్వీర్యం చేసినట్టుగా కేసులు నీరుగారుతున్నారు టీఆర్ఎస్ కాంగ్రెస్ కు ముక్క అయిందంటాడు సాక్షాత్ కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు బీజేపీ స్థానిక మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ గారు ఏం మాట్లాడారు నేను అడుగుతాను వాళ్ళిద్దరు స్టాండ్ ఏంది కేసు మీద సరే టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వాళ్ళ నాయకుని రక్షించుకోవడానికి సంబంధించి తాగడం అనేటువంటిది తెలంగాణలో మా జన్మ హక్కు మార్గద్రవ్యాలు తీసుకోవడం మా హక్కు వీళ్ళు ఎట్లా పట్టుకుంటారు అని అడుగుతానో అది సమాజం నిర్ణయిస్తుంది ఒక మాట మాత్రం స్పష్టంగా ఇది రేవంత్ రెడ్డి గారు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఎవరు కూడా ఈ ఫామ్ హౌజుల మీద రైడ్ చేయమని చెప్పలేదు అక్కడ అర్ధరాత్రి వరకు జరిగిన డిస్టర్బెన్స్ మీద వచ్చిన ఫిర్యాదు మేరకు జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం తెలుసుకుంటే ఈ విమర్శల తర్వాత విచారణ చేసి తెలుసుకుంటే అది జరిగింది దానికి అంత దొంగలు దొంగలు అంటే బుధాలు తడుపుకున్నట్టుగా మీరు నిజంగా నిరుద్యోగులైతే చట్టరీత్యా చట్టం లోపల మీరు క్లారిఫికేషన్ తెలుసుకోండి దానికి అంత పెద్ద వాళ్ళు మాట్లాడడం ప్రభుత్వం మొత్తం బాధ్యత వహిస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించడం దానికి భారతీయ జనతా పార్టీ మేము వాళ్ళు కుమ్ముక్కైనట్టు కిషన్ రెడ్డి గారు బీజేపీ స్టాండ్ అయింది చెప్పండి కేసును వదిలిపెట్టి ఆటాడుతున్నారా లేకపోతే మీ హోంశాఖ సహాయ మంత్రి తెలంగాణ రాష్ట్ర పోలీసుల శీలాన్ని లేదా వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యతను శంకిస్తా ఉన్నాడా పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలా కేసు విచక్షణ ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లొంగకుండా కేసు సరైన విధంగా విచారణ చేయాలని పోలీసులను కోరుతా ఉన్నాం ఆదేశిస్తా ఉన్నాం రాజకీయాలు ఉన్నారు కాబట్టి కేసు నిర్వీర్యం చేయడమో లేకపోతే దాని ఏదో లేనటువంటి ఆరోపణలు చేసి అక్రమంగా కేసులు పెట్టే అవసరం లేదు న్యాయ ప్రకారంగా చట్ట ప్రకారంగా కేసులు నిర్వహించండి చట్టం శాంతి భద్రతలు ప్రజాస్వామ్యం దానికి సంబంధించిన విషయం లోపల ఏ విధంగా వ్యవహారం జరగాలో ఆ విధంగా ఈ తెలంగాణలో జరుగుతుంది ఎక్కడా ఎటువంటి రాజకీయ కక్షలు కాని సాధింపులు కాని ఉన్నాయి దయచేసి మాట్లాడుతున్న మాజీ మంత్రులు టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు టీఆర్ఎస్ శాసనసభ్యులు ఒకసారి ఆలోచన చేయాలి ఇలా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిదో మంత్రులతో ఎవరితో భాగస్వామ్యం ఉందనుకుంటే వాళ్ళు అవివేకంగా భావించుకుంటారు.